गाइस वेलकम बैक टू अवर यूट्यूब चैनल बायोलॉजी कैरियर गाइडेंस। ई वीडियो में मनम ऑप्टिकल रोटेटरी डिस्पर्शन टेक्निक गुरिंची डिस्कस चेद्दामु। बेसिक्स ऑफ ऑप्टिकल रोटेटरी डिस्पर्शन एंड सर्क्युलर डाइक्रोइज्म गुरिंची ऑलरेडी वीडियो अपलोड चेसानु। एवरैना आ वीडियो चूडकुंटे प्लीज आ वीडियो वॉच चेयंडी। अदि चूसिन तर्वातने ई वीडियो चूडंडी, बिकॉज अंदुलो बेसिक्स अन्नवि मीकु तेलियकुंटे ई वीडियो अन्नदि मीकु अर्थम अव्वदु। ओके, लेट्स गेट स्टार्टेड। ఓఆర్డి స్పెక్ట్రోస్కోపీ కోసం ఒక పర్టిక్యులర్ మెషినరీ ఉంటుంది. ఓఆర్డి స్పెక్ట్రోస్కోపీలో మనం ఓఆర్డి అంటే ఆప్టికల్ రొటేటరీ డిస్పర్షన్ ఆఫ్ లైట్ ని కనుక్కుంటాము. ఈ పర్టిక్యులర్ ఓఆర్డి స్పెక్ట్రోస్కోపీ గురించి లేదంటే దాని ఎక్విప్మెంట్ గురించి తెలుసుకోవడానికంటే ముందు, సో ఫస్ట్ మనం ఓఆర్డి యొక్క ప్రిన్సిపల్ అండ్ డెఫినేషన్ ఏమో చూద్దాము. వేరియేషన్ ఇన్ ఆప్టికల్ రొటేషన్ ఆఫ్ లైట్ బై ఎ సబ్స్టెన్స్ వెన్ ఇట్ ఈస్ ఇన్సిడెంట్ బై ఎ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఓకే, మనము ఇక్కడ ఏం మెషర్ చేస్తాము అంటే ఆప్టికల్ యాక్టివిటీ ఆఫ్ ది శాంపుల్ ని మెషర్ చేస్తాం. ఏ విధంగా చేస్తాము అంటే మనం ఎప్పుడైతే మన శాంపుల్ పైకి ఒక ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని ఇన్సిడెంట్ చేస్తామో ఆ పర్టిక్యులర్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని మన శాంపుల్ అన్నది ఎయిదర్ క్లాక్ వైజ్ అయినా టర్న్ చేయొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అయినా టర్న్ చేయొచ్చు. ఈ వేరియేషన్ నే మనం ఏమంటాము అంటే ఆప్టికల్ రొటేటరీ డిస్పర్షన్ అంటాం. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, మన శాంపుల్ యొక్క ఆప్టికల్ యాక్టివిటీని మనం ఇక్కడ మెషర్ చేస్తాం. సో నేను బేసిక్స్ చెప్పేటప్పుడు ఆల్రెడీ చెప్పేశాను వాట్ ఈజ్ ఆప్టికల్ యాక్టివిటీ అన్నది. సో ఆ విధంగా ఆప్టికల్ యాక్టివిటీ అంటే ఏదో రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ టర్న్ చేయడాన్ని మనం ఏమంటాము ఆప్టికల్ యాక్టివిటీ అంటాం. సో ఈ ఆప్టికల్ యాక్టివిటీ ఏ మాలిక్యూల్స్ చూపిస్తాయని చెప్పాను, ఓన్లీ కైరాల్ మాలిక్యూల్స్ మాత్రమే ఈ ఆప్టికల్ యాక్టివిటీని చూపిస్తాయి. కాబట్టి దోస్ మాలిక్యూల్స్ ఆర్ ఓన్లీ యూజ్డ్ ఇన్ ది ఓఆర్డి టెక్నిక్. సో అట్లాంటి మాలిక్యూల్స్ని మాత్రమే మనం ఈ పర్టిక్యులర్ ఓఆర్డి టెక్నిక్లో ఎంప్లాయ్ చేయగలం. ఒకవేళ ఆ పర్టిక్యులర్ మాలిక్యూల్ కనుక ఏ కైరల్ అయి ఉన్నా లేదంటే ఆప్టికలీ ఇనాక్టివ్గా ఉన్నా దాన్ని మనం ఓఆర్డి టెక్నిక్లో స్టడీ చేయలేము. బికాజ్ ఓఆర్డి టెక్నిక్ అన్నది మనకు మెయిన్గా ఆప్టికల్ యాక్టివిటీని మెషర్ చేస్తుంది. కాబట్టి అసలు ఆ పర్టిక్యులర్ మాలిక్యూల్ అన్నది ఆప్టికల్గా యాక్టివ్గా లేకుంటే మనం ఆ స్టడీని అసలు కండక్ట్ చేయలేమన్నమాట. సో ఇక్కడ మీకు నేను ఆల్రెడీ చెప్పాను దట్ అన్పోలరైజ్డ్ లైట్ కానీ నాన్ పోలరైజ్డ్ లైట్ కానీ లేదంటే నార్మల్ లైట్ కానీ దేనిగా టర్న్ అయిపోవాలా, వి షుడ్ టర్న్ ఇట్ ఆర్ వి షుడ్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు ది ప్లేన్ పోలరైజ్డ్ లైట్. అన్పోలరైజ్డ్ లైట్ని ఇక్కడ దేనిగా కన్వర్ట్ చేస్తున్నాం మనము, పోలరైజ్డ్ లైట్ ఆర్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ కిందికి కన్వర్ట్ చేస్తున్నాం. ఏ విధంగా కన్వర్ట్ చేస్తాము అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ పోలరైజర్. సో ఈ పోలరైజర్ ఏం చేస్తుంది, అన్పోలరైజ్డ్ లైట్ని ప్లేన్ పోలరైజ్డ్ లైట్గా కన్వర్ట్ చేస్తుంది. ఇది దాని యొక్క డెఫినేషన్ అండ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాము. సో మనకు ఓఆర్డి టెక్నిక్ యొక్క కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి ఆ పర్టిక్యులర్ మెషినరీలో అని అంటే, మనకు ఒక లైట్ సోర్స్ అన్నది ఉంటుంది. సో హియర్ ఇస్ ద లైట్ సోర్స్. లైట్ సోర్స్ ఏం చేస్తుంది, మనకు లైట్ని ఇస్తుంది. అండ్ ఇక్కడ ఒక పోలరైజర్ ఉంది. దిస్ ఇస్ ద శాంపుల్ వెల్. ఇక్కడ మనం శాంపుల్ని ప్లేస్ చేస్తాము. అండ్ హియర్ ఇస్ ద డిటెక్టర్, ఇది డిటెక్షన్ కోసం హెల్ప్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వర్ అంటే మనం అబ్జర్వ్ చేయడానికి. ఓకే, ఈ బల్బ్ ఇక్కడ ఒక లైట్ సోర్స్ లాగా పనిచేస్తుంది. సో లైట్ సోర్స్ లాగా పనిచేస్తే నేను ఏం చెప్పాను, బల్బ్ దగ్గర నుంచి వచ్చే లైట్ అన్నది ఎలా ఉంటుంది, ఇట్ ఈజ్ ఇన్ ఇట్స్ అన్పోలరైజ్డ్ ఫామ్. ఏదైనా సరే లైట్ సోర్స్ నుంచి వచ్చేది ఎలాగుంటుంది, అన్పోలరైజ్డ్ స్టేట్లో. అంటే ఎట్లాగంటే అట్లాగా, ఇక్కడ యూ కెన్ అబ్జర్వ్ హియర్. సో లైట్కి అంటూ ఒక పర్టిక్యులర్ డైరెక్షన్ లేదు, అన్డిఫైన్డ్గా ఉంది. దీని యొక్క ఆసిలేషన్స్ అనేది ఎట్లా పడితే అట్లాగున్నాయి. దీన్ని మనం ఎప్పుడైతే పోలరైజర్లో నుంచి పాస్ చేపిస్తామో, పోలరైజర్ దాన్ని దేనిగా కన్వర్ట్ చేసింది చూడండి, ఇక్కడ ఎట్లా పడితే అట్లాగున్న లైట్ కాస్త ఇక్కడ ఏమైపోయింది, వర్టికల్గా కన్వర్ట్ అయిపోయింది. సో ఇట్ హ్యాస్ గెయిన్డ్ ఇట్స్ డైరెక్షన్ అండ్ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ పార్టికల్, దట్ ఈస్ ది ఎలక్ట్రికల్ పార్టికల్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఈ పర్టిక్యులర్ పోలరైజ్డ్ లైట్ని మనం దేనిపైన పంపించాము, శాంపుల్ పైకి పంపించాము. శాంపుల్ ఎలా ఉండాలని చెప్పాను, ఆప్టికలీ యాక్టివ్. అంటే ఇది ఎలా ఉండాలి, ఆప్టికల్గా యాక్టివ్గా ఉండాలి, దీనిలో కైరల్ సెంటర్ ఉండాలి. అలాంటి శాంపుల్నే ఇక్కడ మనం యూజ్ చేస్తామన్నమాట. సో ఈ పర్టిక్యులర్ శాంపుల్లోకి పంపించిన తర్వాత మనకి ఇక్కడ ఈ పర్టిక్యులర్ రిజల్ట్ అనేది డిటెక్ట్ చేస్తుంది. సో నార్మల్గా వెళ్ళిన లైట్ ఇప్పుడు ఏమైపోయింది, ఈ పక్కకి టిల్ట్ అయిపోయింది. దిస్ ఈస్ ద రిజల్ట్ వి గాట్.
సో ఇక్కడ మనకు టూ పాజిబుల్ రిజల్ట్స్ అనేవి రావచ్చు అన్నమాట. మనం ఎప్పుడైతే ఒక శాంపిల్ ని ఆప్టికల్ గా యాక్టివ్ గా ఉన్న ఒక శాంపిల్ ని టెస్ట్ చేస్తామో ORD లో అప్పుడు మనకు టూ పర్టిక్యులర్ రిజల్ట్స్ అనేవి రావచ్చు. ఒక రిజల్ట్ ఏమి అంటే మన ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని మన శాంపిల్ అన్నది ఎయిదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ యాంటీ క్లాక్ వైస్ గా టర్న్ చేసి ఉండొచ్చు ఆర్ దాన్ని అది రైట్ సైడ్ ఆర్ క్లాక్ వైస్ గా అయినా టర్న్ చేసి ఉండొచ్చు. సో మనకు ఇక్కడ టూ రిజల్ట్స్ అన్నవి జనరేట్ అవుతాయి. మన మన శాంపిల్ అన్నది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని యాంటీ క్లాక్ వైస్ గా అయినా టర్న్ చేసి ఉండొచ్చు లేదంటే క్లాక్ వైస్ గా అయినా టర్న్ చేసి ఉండొచ్చు. సో ఫర్ సపోజ్ మన పర్టిక్యులర్ శాంపిల్ అన్నది లెఫ్ట్ సైడ్ కి లేదా యాంటీ క్లాక్ వైస్ కి టర్న్ చేసింది అని అంటే అప్పుడు ఆ పర్టిక్యులర్ అంటే లెఫ్ట్ సైడ్ అంటే పూర్తిగా లెఫ్ట్ సైడే టర్న్ చేయాలి అని లేదు. ఫర్ సపోజ్ ఇలాగ లైట్ ఉందనుకోండి, ఇది కొంచెం ఈ విధంగా టర్న్ అయినా ఇది లెఫ్ట్ సైడ్ కిందికే వస్తుంది కదా. సో ఫర్ సపోజ్ థింక్ దట్ సో ఇక్కడ ఏ యాంగిల్లో టర్న్ చేసినా అది లెఫ్టే, ఈ సైడ్ కాదు ఏ యాంగిల్లో టర్న్ చేసినా అది రైట్ కిందికి వస్తుంది. ఓకే, ఫర్ సపోజ్ మన పర్టిక్యులర్ శాంపుల్ అన్నది లెఫ్ట్ సైడ్కి ఏ యాంగిల్లో అయినా తిప్పింది అంటే దాని అర్థం దాని అర్థం ఏంటి, దాన్ని మనం ఏమంటాము అంటే దాన్ని మనం లెఫ్ట్ లీనియర్లీ ఇక్కడ రాస్తాను నేను రిజల్ట్ అన్నది ఇక్కడ రాస్తాను. ఓకే, ఫర్ సపోజ్ మనకు వచ్చే ఫస్ట్ రిజల్ట్ అంటే మనం ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని శాంపిల్ పైకి పంపిస్తే శాంపిల్ అన్నది మనకు ఏదో ఒక రిజల్ట్ అన్నది ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ రిజల్ట్ గురించి మాట్లాడుతున్నా నేను. సో ఫస్ట్ వచ్చేసి మనం పంపిన ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని ఆప్టికలీ యాక్టివ్ శాంపిల్ యాంటీ క్లాక్ వైజ్ ఆర్ లెఫ్ట్ సైడ్కి తిప్పింది అనుకుంటే దాన్ని మనం ఏమంటాము అంటే లెఫ్ట్ లీనియర్లీ పోలరైజ్డ్ లైట్ ఆర్ లీవో రొటేటరీ కాంపౌండ్ అంటాం. అంటే ఆ పర్టిక్యులర్ శాంపిల్ని మనం ఏమంటాము లీవో రొటేటరీ కాంపౌండ్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్రోటీన్స్ లిపిడ్స్ ఎక్సెట్రా. ప్రోటీన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ కాబట్టి ఈవెన్ అమైనో యాసిడ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ లీవో రొటేటరీ. సో మనం అమైనో యాసిడ్స్ని చూసి ఉంటాం, లైక్ మీరు రాసింటారు కదా L-alanine, L-glycine ఈ విధంగా. ఎల్ అంటే ఏం ఇక్కడ అంటే ఎల్ ఈజ్ నథింగ్ బట్ ది లీవో. అంటే ఈ పర్టిక్యులర్ అమైనో యాసిడ్ పైకి మనం ఎప్పుడైతే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని పంపించామో ఆ పర్టిక్యులర్ అమైనో యాసిడ్ ఏం చేసింది ఆ లైట్ని లెఫ్ట్ సైడ్కి తిప్పింది లేదా యాంటీ క్లాక్ వైజ్కి తిప్పింది. సో ఇప్పుడు సపోజ్ ఇది ఒక గడియారం అనుకోండి, క్లాక్ ఎట్లా తిరుగుతుంది ఇట్లా తిరుగుతుంది, ఇదేం చేసింది ఈ పక్కకు తిప్పింది లెఫ్ట్ సైడ్కి తిప్పింది, అప్పుడు దాన్ని మనం ఏమంటాము లీవో రొటేటరీ కాంపౌండ్ అంటాం. ఈ అమైనో యాసిడ్స్ అన్నీ మ్యాక్సిమం మనం ఎల్ అనే పెడతాం ఎందుకంటే అవన్నీ ఆప్టికల్ యాక్టివిటీ ఏ పక్కకు చూపిస్తాయి లెఫ్ట్ సైడ్కి చూపిస్తాయి కాబట్టి వాటిని మనం లీవో రొటేటరీ కాంపౌండ్స్ అని రెఫర్ చేస్తాం. దెన్ ది సెకండ్ పాసిబుల్ రిజల్ట్, సో మనకి ఇంకొక రిజల్ట్ ఏమై ఉండొచ్చు, మన పర్టిక్యులర్ శాంపుల్ని ఎప్పుడైతే మనం ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని పంపిస్తామో ఆ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని మన శాంపిల్ అన్నది క్లాక్ వైజ్గా కానీ ఆర్ రైట్ సైడ్కి కానీ టర్న్ చేయొచ్చు, దాన్ని మనం ఏమంటాము అంటే రైట్ లీనియర్లీ పోలరైజ్డ్ లైట్ ఆర్ డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండ్ అని అంటాం అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్, బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్. సో మీరు చదివింటారు లైక్ డి గ్లూకోస్, డి ఫ్రక్టోస్, డి గ్యాలాక్టోస్. ఈ డి రెఫర్స్ టు వాట్, డి రెఫర్స్ టు డెక్స్ట్రో రొటేటరీ అంటే
ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ ని మనం ఆప్టికల్ యాక్టివ్ లైట్ ని పంపించామంటే అంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని ఎప్పుడైతే గ్లూకోజ్ పైన ఇన్సిడెంట్ చేస్తామో గ్లూకోజ్ దాన్ని ఏం చేస్తుంది రైట్ సైడ్ కి టర్న్ చేస్తుంది అందుకే దాన్ని మనం ఏమంటాము డీ గ్లూకోజ్ అంటే డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండ్ ఇది అని దాని అర్థం అన్నమాట ఓకే దిస్ ఇస్ ద వీడియో గైస్ అంతే ఇదే జరుగుతుంది ప్లేన్ ఆప్టికల్ రొటేటరీ డిస్పర్షన్ లో సో మనం బేసికల్ గా ఆప్టికల్ రొటేటరీ డిస్పర్షన్ లో ఏం చూస్తాము మనం తీసుకున్న శాంపుల్ అన్నది డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండా లీవో రొటేటరీ కాంపౌండా అన్నది ఇక్కడ టెస్ట్ చేస్తాం అన్నమాట అంటే మన శాంపుల్ అన్నది మనం పంపించిన ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని యాంటీ క్లాక్ వైస్ టర్న్ చేస్తుందా క్లాక్ వైస్ టర్న్ చేస్తుందా అది డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండా లీవో రొటేటరీ కాంపౌండా అన్నది చూస్తాం అన్నమాట ఈ పర్టిక్యులర్ ఓఆర్డి స్పెక్ట్రోస్కోపీలో సో ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ నోయింగ్ ది ఆప్టికల్ రొటేషన్ ఆఫ్ ది కాంపౌండ్ ఆర్ ఆప్టికల్ యాక్టివిటీ ఆఫ్ ది కాంపౌండ్ కాబట్టి ఇక్కడ ఆ డెఫినేషన్ దట్ ఈస్ వేరియేషన్ ఇన్ ది ఆప్టికల్ రొటేషన్ ఆఫ్ లైట్ బై ఏ సబ్స్టెన్స్ వెన్ ఇట్ ఈస్ ఇన్సిడెంట్ బై ఏ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ది లైక్ బటన్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్